పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ప్రెగ్నెన్సీ రిలే రిలేటెడ్ బిలీఫ్స్ ఉంటాయి కొన్ని నమ్మకాలు ఆ నమ్మకాల గురించి అడుగుతాం డాక్టర్ కాంతిశిల్ప గారు కోర్స్ మన ఇప్పుడు 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 అవేర్నెస్ వల్ల తలుపు నలుపు అనే ఒక భేదం ఉండకూడదు అని తెల్లగానే ఉండాలి అని ఒక కోరిక పెట్టడం కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ డిజైరబుల్ అని చెప్తున్నాం కానీ నిజానికి పిల్ల తెల్లగా పుట్టాలంటే బిడ్డ తెల్లగా పుట్టాలంటే పాలు కుంకుంపు వేసిన పాలు తాగు అని చెప్పి చెప్పేవారు ఇది నిజంగా పనిచేస్తుందా అంటే ఏ విధంగా దీన్ని మీరు ఒక డాక్టర్గా యూజువల్గా బేబీ యొక్క కలర్ అనేది డిసైడ్ అయ్యేది మదర్ అండ్ ఆల్సో ఫాదర్ కలర్ని బట్టే జెనెటిక్ అది రన్ అవుతుందనమాట సో కానీ అంటే అది ఒక పాత బిలీఫ్ ఇట్లా పువ్వు వేసుకొని పాలు తాగితే కొంచెం తెల్లగా పడతారని అది సైంటిఫిక్గా అంత మట్టుకైతే అయితే ప్రూవ్ అవ్వలేదండి కానీ మోస్ట్లీ కలర్ అనేది మదర్ అండ్ ఫాదర్ జలర్ జనటిక్గా వచ్చేది గా వచ్చేది అలాగే బొప్పాయి పండు తింటే ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఒక బిలీఫ్ ఉండేది కొన్ని సినిమాల్లో అయితే ప్రెగ్నెన్సీ తీసేయడానికి విలన్లు వచ్చి బొప్పాయి పండు తినిపిస్తే ఒక్కసారి బొప్పాయి పండు తిన్నాక వెంటనే రావడం ఇలాంటి సీన్స్ కూడా చూసాం ఇందులో ఎంత ట్రూత్ ఉందండి అవునండి అది పప్పా పైనాపిల్ అయితే మాత్రం యూజువల్ గా ప్రెగ్నెన్సీ టైంలో లో మనం తినొద్దండి స్టాప్ చేయండి అని చెప్తాము కానీ అది కొంతమంది కానీ అది రైప్ పపాయ అనేది తినచ్చు అన్ రైప్ లో ఉండేది టాక్సిన్స్ ఉంటాయి అనమాట సో విచ్ విల్ కాస్ అబోర్షన్స్ నిజమాది స్టడీస్ అయితే ఉన్నాయి స్టడీస్ అయితే ఉన్నాయి రైట్ 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 అంటే రైప్ పపాయ తినచ్చు అన్ రైప్ పపాయ యాక్చువల్ ఒక ఆ టూ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేసినా అవాయిడ్ వచ్చేది ఏం లేదు కదండి పైనాపిల్ లో ఏముంటుంది అది కూడా టాక్సిన్స్ ఏనా ఆ అంటారు పైనాపిల్ లో పపాయ బెటర్ టు అవాయిడ్ అంటే ఇది క్లినికల్ ఎవిడెన్స్ ఉందా అని దీనికి పపాయకైతే ఉంది పైనాపిల్ కి ఇంకా లేదు ఇంకా లేదు ఆ అలాగే ఫలానా ముహూర్తంలో బిడ్డని కనాలని చెప్పి చాలామంది సి సెక్షన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్ చాలా ఎక్కువైనా ఈ టైంలో బాగా ఎక్కువైనాయి సో మీరేం చెప్తారండి యాజ్ అ డాక్టర్ కోర్స్ సెంటిమెంట్స్ని మనం గౌరవించాలి రెస్పెక్ట్ చేయాలి బట్ మోర్ లెస్ ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ జాతకం బాగుండాలని చెప్పి ఆ ప్లానింగ్ తోటి సహజంగా అయ్యే డెలివరీని అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది యూజువల్గా ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్ యాజ్ అ డాక్టర్ నేనైతే అడ్వైజ్ చెయ్యను అండి ఎందుకు అంటే దానివల్ల సిజేరియన్ సెక్షన్ రేట్ అనేది ఎక్కువ పెరుగుతుంది అంటే నెక్స్ట్ ఒక్కసారి సిజేరియన్ సెక్షన్ అయింది అంటే నెక్స్ట్ బేబీ కూడా సిజేరియన్ సెక్షన్ ఎక్కువ ప్రకా ఎక్కువ శాతం అవుతుంది అనమాట సో దానివల్ల ఒక్కొక్కసారి మాయ అయ్యేది కానీ బ్లీడింగ్ అయ్యేది అని కానీ కాంప్లికేషన్స్ ఎక్కువ సో ముహూర్తం సిజేరియన్ సెక్షన్స్లో అంటే ఒక మనం డాక్టర్ చెప్పిన డేట్కి ఒకవేళ ట్వంటీ సెవెన్ మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మనం అప్రాప్రియట్గా చెప్పొచ్చు ఈరోజు డెలివరీ అవుతుందమ్మా లేదా ఒక ఫోర్ డేస్ ముందు డెలివరీ ఆ టైంలో ఒక వన్ ఆర్ టూ డేస్ ఇటు అటు అంటే పర్వాలేదు కానీ ఎర్లీగా మరి టూ వీక్స్ వన్ మంత్ ముందు మాకు ముహూర్తం అది చాలామంది వస్తారు మేడం మాకు ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది మాకు ఇప్పుడు చేసేయండి మేడం అట్లాంటివన్నీ అంటే బేబీ మెచ్యూరిటీ రాకుండా చేసేది అనేది మంచిది కాదు కానీ చాలా మటుకు మనం చెప్తే వింటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే